హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యారామ్ కిచెన్ సంధ్యారామ్ లాక్స్ని కిచెన్గా మార్చానండి ఈరోజు నేను సింపుల్గా ఈజీగా అయిపోయే ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోయేటట్టుగా సగ్గుబియ్యంతో ఉప్మా చేస్తున్నానండి దానికోసం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఒక నానబెట్టుకోవాలండి వాటర్ పోసి తర్వాత ఆ వాటర్ తీసేసేసి టూ అవర్స్ వరకు అలాగే ఉంచేసేయాలి అవి పొడి పొడిగా అయిపోతాయి అలా చేసుకున్న తర్వాత ఒక పాన్ పెట్టుకొని కొంచెం పల్లీలు వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఒక కప్పు వరకు తీసుకున్నాను అది మీ ఇష్టం కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు మీ ఇష్టం అది ఈలోగా అవి వేగి వేగేలోగా పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇవి వేగిపోయాయండి చల్లర పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లర పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలండి ఇది ఫాస్టింగ్లో ఉన్నప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి నేను ఫాస్టింగ్లో ఉన్నప్పుడే చేశాను సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలండి కారానికి సరిపడా పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి నేను ఫాస్టింగ్లో ఉన్నప్పుడు చేశాను కాబట్టి ఉల్లి వెల్లుల్లి వేయలేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు ఉల్లిపాయ వేయలేదు సింపుల్గా చేశానండి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి కొంచెం పసుపు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలండి అంతే ఇంగ్రీడియంట్స్ ఈజీగా అయిపోయేలాగా చేసుకోవచ్చండి తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఆ పల్లీలను పొడి చేసి పెట్టుకోవాలండి పొడి చేసుకున్న పల్లీల పొడి ఇందులో వేసుకోవాలి పొయ్యి మీద కలపకుండా గిన్నెలోనే కలపాలండి పొడి అప్పుడే సగ్గు బియ్యానికి బాగా పడుతుంది అవి పొడి పొయ్యి మీద వేసేసేస్తే ముద్దలాగా అంటుకుపోతుంది అందుకే ఫస్టే వేసుకోవాలండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఆ సగుబియ్యంను ఇందులో కలిపేసేసుకోవాలి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ వేయించుకోవాలండి ఆ కారం అంతా వీటికి పట్టేలాగా వేయించుకోవాలి ఈజీ అంటే ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మా పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ తొందరగా కావాలన్నప్పుడు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు నా ఛానల్ కొత్తగా చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్ అవుతుంది ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుందండి చివరిలో కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసుకొని నిమ్మకాయ పిండేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ పిండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అంతే అండి ఉప్మా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో పొడి పొడిగా చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే చూడండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ